హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నానండి. అందరూ కూడా బాగుండాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి రొటీన్ వ్లాగే షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ గిన్నెలు అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, ఇదంతా కూడా నేను ఉగాది పండగకి ముందు రోజు నేను హౌస్ క్లీన్ చేసుకున్నాను కిచెన్ అని చెప్పాను కదా, ఆ క్లిప్స్ అయితే కొన్ని అయితే నేను మీకు చూపిద్దామని వీడియో అయితే తీసానండి. సో ఈరోజు అయితే యాడ్ చేశాను వీడియోలో. సో ఏంటంటే మొత్తం కూడా ఇలా సర్దుకున్నాను షోకేస్ అంతా. సో మాకు కిచెన్ చాలా చిన్నగా ఉండడం వల్ల కొన్ని గ్రాసరీ ఐటమ్స్ వేసుకోవడానికి ప్లాస్టిక్ ఐటమ్స్ కానివ్వండి, అలాగే కొన్ని స్టీల్ గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా అసలు ఎక్కడ పెట్టాలో కూడా అసలు ఏమీ అర్థం కావడం లేదు. చాలా వరకు అయితే కిచెన్లో ఇవన్నీ ఎలా పెట్టుకున్నానో ఏంటో తెలియలేదు. క్లీన్ చేసుకున్నప్పుడు ఇన్ని ఉన్నాయా అనిపించింది. ఇంకా వీటిలో అయితే నేను కొన్ని అవసరమైనవి ఉంచుకొని కొన్ని అయితే తీసేసి ఇక పైన కాటన్ బాక్సెస్లో అయితే సర్దేయాలి. ఆల్మోస్ట్ నాకైతే చేతి నిండా ఉండాలి. అసలు సామాన్ అయితే అన్నీ తీసేసి వాడేస్తుంటాను. సో అందుకనే ఇక ఇన్ని అయితే ఉన్నాయన్నమాట. కొన్ని క్లీన్ చేసేసుకొని మళ్ళీ డస్ట్ పడకుండా శారీ అలా పైన అయితే కప్పేశాను. సో ఇక ఇప్పుడు మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే ఇక సీజన్ కదా, అందుకని జాడీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. కొన్ని ఇవైతే కొన్ని గ్రాసరీ ఐటమ్స్ ఉండడం వల్ల వీటిని అయితే క్లాత్ తోటి తుడిచేసుకున్నానండి. సో తర్వాత కొన్ని అయితే ఇక కంప్లీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. సో నాకైతే 2 డేస్ పట్టింది అంతా సదురుకోవడానికి. సో కిచెన్లో ఎక్కువగా సెల్ఫ్స్ అవి లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయితే అవుతుంది ప్రస్తుతానికైతే. సో నేను అన్నీ కూడా సర్దుకున్న తర్వాత అయితే కుదిరితే వీడియో అయితే పెడతానండి. ఎందుకంటే చాలా చిన్న ఇల్లు కాబట్టి నేను హౌస్ టూర్ అది చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. చాలామంది అడుగుతున్నారు, కానీ కుదిరితే మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను, లేకుంటే లేదు. సో ఏడైతే నేను వంట అయితే నేను పండుగప్ప వంకాయ పులుసు చేశానండి. పండుగప్ప అంటే మనకి డ్రై ఫిష్ ఉంటుంది కదా అది. సో అంటే కంప్లీట్గా డ్రైగా అయితే ఉంటుందండి, కొంచెం చాలా బాగుంటుంది అన్నమాట. మెత్తగా కొంచెం మనకి కండ అనేది ఎక్కువగా ఉంటుంది. పండుగప్ప అనేది కొంచెం సాల్ట్ కూడా మిక్స్ చేసి ఉంటుందండి. సో కొంచెం సాల్ట్ అనేది మనం తగ్గించుకొని వేసుకోవాలి. సో మేమేంటంటే అప్పుడప్పుడు తింటామన్నమాట, చాలా ఇష్టము. అలాగే ఎండు రొయ్యలు కానివ్వండి, ఈ ఉప్పు చేప ఇలాంటివి, పండుగప్ప ఇలాంటివి ఏంటంటే అప్పుడప్పుడు తింటాము. మాకు అందరికి ఇష్టమే. మా పిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. సో చాలా టేస్టీగా ఉంటుందండి. కొంతమంది ఏంటంటే స్మెల్ వస్తుంది అని చెప్పేసి చాలామంది తినరు. సో వాటిని కరెక్ట్గా సరైన పద్ధతిలో వండుకుంటే మాత్రం అసలు ఎలాంటి స్మెల్ లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. సో ముందైతే నేను ఆ పండుగ పీసెస్ అంతా కూడా వాటర్తో వాష్ చేసేసుకొని పీసెస్ కట్ చేసుకున్నాను. అలాగే వంకాయలు అవి కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను. సో తర్వాత ఇక నార్మలే మనం ఎలా చేసుకుంటామో అలాగే పోపు, ఈ కరివేపాకు, ఆనియన్స్ వేసేసుకొని, పచ్చిమిర్చి వేసేసుకొని తర్వాత వంకాయలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేగిన తర్వాత ఈ పండుగప్ప కూడా వేసుకోవాలండి, ఆయిల్లో ఫ్రై అవ్వాలి అవి కూడా. తర్వాత వంకాయ అనేది వేసుకోవాలి. సో వంకాయ వేసుకున్న తర్వాత అది ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ అలాగే కారం పసుపు అన్నీ కూడా వేసేసుకోవాలండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నీ కూడా వేసేసుకోవాలి. అలాగే నేను అల్లం పేస్ట్ కూడా వేసాను ఆనియన్స్ వేయించేటప్పుడు. సో తర్వాత మొత్తం ఒకసారి కంప్లీట్గా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి. ఇది కొంచెం మనకి చిక్కగా పడే వరకు ఉంచుకొని బాగా పలచగా కాకుండా ఇలా ఉంచుకోవాలన్నమాట మనకి గ్రేవీ అనేది. కంప్లీట్గా ఇది రెడీ అయిపోయిన తర్వాత మనము ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ట్రై చేయకపోతే ట్రై చేయండి. సో ఓన్లీ ఇది తినే వాళ్ళకు మాత్రమేనండి, ఇష్టం లేని వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను లివర్ కర్రీ అనేది చూపిస్తాను. ఇది కంప్లీట్గా ఫ్రై కాదు, అలాగని పులుసులాగా కూడా కాదండి, కొంచెం గ్రేవీ టైప్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇది ఎక్కువగా తినాలని చెప్తారు, ఎందుకంటే లివర్లో చాలా ప్రోటీన్స్ అనేవి ఉంటాయంట. సో అప్పుడప్పుడు మంత్కి ఒక 2 టైమ్స్ అలా తెచ్చుకోవచ్చు అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఇంకా ఇది చికెన్ కానివ్వండి, అలాగే ఈ లివరు ఫిష్ ఏదైనా కూడా తినడం చాలా మంచిది ప్రోటీన్స్ కోసం.
అలాగే తినని వాళ్ళైతే కొంచెం పన్నీరు మష్రూమ్స్ సోయా చింక్స్ ఇంకా అలాంటివి తినడానికి ట్రై చేయండి. సో మన బాడీకి చాలా విటమిన్స్ ప్రోటీన్స్ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్కి చాలా అవసరం కాబట్టి ఫుడ్ తీసుకునే విషయంలో మాత్రం కొంచెం గట్టిగానే తీసుకుంటే బెటర్ అండి, ఎందుకంటే ఆకుకూరలు కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ అవన్నీ కూడా. సో మసాలా అంతా కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అవి వేసుకొని వేయించుకున్న తర్వాత ఈ లివర్ అనేది అందులో వేసేసుకోవాలి. సో కంప్లీట్గా లివర్ కూడా కాదండి, ఇంకొకటి మనకి గట్టిగా ఉంటుంది కదా, సో అది కందనకాయ అని అంటారు, అది కూడా వేసేసుకోవాలి. కొంచెం మనం ఆవిరి మీదనే ఉడికించేసుకొని తర్వాత అది ఉప్పు పసుపు కారం గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి, చాలా చాలా బాగుంటుంది. సో అలాగే ఇక్కడ వచ్చేసి నేను మీకు డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చూపిస్తాను. సో మొత్తం కూడా ఫ్రూట్స్ అన్నీ ఇప్పుడు మా హస్బెండ్ ఎక్కువగా తీసుకొస్తున్నారు సమ్మరు, అది కాక మనము ఎక్కువగా ఫ్రూట్స్ జ్యూస్లు అనేవి సలాడ్ టైప్ అలా ఎక్కువగా తీసుకుంటే మంచిది హెల్త్కి. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ కాకుండా ఇంకా చాలా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అన్నీ కూడా. ఇవన్నీ కూడా పొలిమెరాస్లో అయితే తీసుకొచ్చారు, అక్కడైతే చాలా బాగుంటున్నాయి ఫ్రెష్గా, చాలా టేస్ట్ బాగుంటున్నాయి, అందుకని ఎక్కువగా ఈ మధ్యన అక్కడే తీసుకొస్తున్నారు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ. అలాగే దీన్నైతే మనము చక్కగా ఇలా కట్ చేసుకొని చేసుకోవచ్చండి, ఇది మా చిన్నబాబు అయితే చేస్తున్నాడు. ఇవన్నీ కూడా పీసెస్ లాగా కట్ చేసుకొని ఫ్రూట్ సలాడ్లు అయినా తినొచ్చు, లేదంటే పాలు కొంచెం పంచదార అది వేసుకొని మిక్సీ పట్టుకొని జ్యూస్ లాగా కూడా తీసుకోవచ్చు. సో ఎక్కువగా ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడానికి ఆల్మోస్ట్ ట్రై చేయండి. సో ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఎక్కువగా మనం తీసుకునే ఫుడ్ వల్ల చాలా వరకు మనము ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, ప్రోటీన్స్ అందుతాయి బాడీకి, దాని నుంచి అయితే బయటపడవచ్చు. సో ఇక్కడైతే ఇక బీట్రూట్, క్యారెట్, కీరా, పైనాపిల్, ఇంకా గ్రేప్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారండి, తర్పూజా కానీ కర్పూజా ఇవన్నీ కూడా. సో అన్నీ కూడా ఇక మనం ఫ్రెష్గా చక్కగా తింటే చాలా మంచిది. సో అలాగే టుమారో అయితే ఇక మ్యారేజ్ డే అయితే ఉందండి, మాది అసలు చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. లాస్ట్ టైం కూడా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము కరోనా టైంలో, ఏదో సింపుల్గా ఇక అక్కడ దగ్గరలో విలేజ్ కాబట్టి టెంపుల్కి వెళ్ళాము, ఇంట్లోనే ఏదో స్వీట్ అది నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకొని అలా అయిపోయింది. ఈసారైనా బాగా చేసుకోవాలి బయటికి వెళ్ళి అనుకున్నాం, కానీ ఈసారి కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట లాస్ట్ టైం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఉంది. బయట నుంచి ఏదన్నా తెచ్చుకోవాలన్నా కూడా భయం వేస్తుంది. సో ఆల్మోస్ట్ ఇంట్లోనే ఏదైనా నాన్ వెజ్ రెసిపీ చేసుకొని ఏదైనా స్వీట్ చేసుకొని అలాగే ఇక పూజ అది నార్మల్గానే ఉంటుంది వ్లాగ్ అనేది మ్యారేజ్ డే వ్లాగ్ అయితే. సో మా హస్బెండ్ అయితే ఇక ఆఫీస్ ఉంది కాబట్టి ఆఫీస్కి వెళ్తారు కంపల్సరిగా, ఈవినింగ్ వస్తారు. ఈవినింగ్ వచ్చిన తర్వాతనే ఏదైనా ఇక మేము చేసుకుంటే అది అయితే వీడియో అయితే తీస్తాను, సింపుల్గానే ఉంటుంది కాబట్టి. సో ఈసారి కూడా ఇలాగే చేసుకున్నామా లేదా అన్నట్టుగానే అయిపోయింది. సో ఎలా ఉన్నా ఏదైనా కూడా ముందైతే మనం సేఫ్గా ఉండాలి కదా. సో అందరూ కూడా డెఫినెట్లీ మాస్క్ పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి, నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.